మొదటి వేవ్ గురించి ఇప్పుడు ఎవరు పెద్దగా మాట్లాడట్లేదు కానీ సెకండ్ వేవ్ లో కంప్లీట్ గా కేంద్రమే ఏమైనా ఒక బ్లెండర్ మిస్టేక్ చేయడం వల్లే ఈ ఆక్సిజన్ కొరత వాక్సినేషన్ ఇబ్బంది అంటే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే నిర్ణయం తీసుకోవడంలో వెనకబడడమే ఇప్పుడు ప్రధాన కారణం అందుకే వేలెత్తి చూపించుకునే పరిస్థితి వచ్చింది కేంద్రానికి ఇది మనం మామూలుగా భారతదేశంలో ఉన్నటువంటి సాయసిద్ధమైనటువంటి లక్షణం ఏంటంటే పక్కనోడి మీదకు తోసేసుకోవడం అనేటువంటి ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలంటే తిలాపాపం తలా పిడికడు నరేంద్ర మోడీ మీరు అందరూ మాస్కులు తీసేసుకుని అడదడ్డంగా తిరగమని ఏం చెప్పాలి సెకండ్ వేవ్ గురించి దాదాపు ఒక 4-5 నెలల క్రితం అనుకుంటాం ఓ రివ్యూ మీటింగ్ జరిగింది అప్పుడు ఈ నిపుణుల హెచ్చరిక తర్వాత ముఖ్యమంత్రులందరితో మాట్లాడారు అప్పుడు ప్రస్తావించినటువంటి పాయింట్ ఏంటంటే ఫస్ట్ వేవ్ అంతా కేంద్రమే మానిటర్ చేసి ఎలాగ టెస్టింగ్లు చేయాలి రోజుకి ఎన్ని చేయాలి రోజుకి ఎన్ని బెడ్లు పెట్టాలి మొత్తం ప్రతి స్టెప్ కూడా కేంద్రమే మానిటర్ చేసి అప్పుడు మందులు అదేది మన హైడ్రోక్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఇవన్నీ కూడా అప్పుడు చేశారు చేసిన తర్వాత సిస్టమ్ కంట్రోల్లోకి వచ్చింది ఆ టైంలో ఏది ఐసోలేషన్ అంటే ఏంటి క్వారంటైన్ అంటే ఏంటి అక్కడ ఏం పిచికారీ చేయాలి మందు దగ్గర నుండి ఆహారంలో ఏమేమి ఉండాలోతో సహా వాళ్ళే చెప్పారు చెప్పి అయ్యిందా లేదా దాని మీద మళ్ళీ క్రాస్ చెకింగ్ వేరే వాళ్ళని పెట్టి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ ఫీడ్బ్యాక్కి ఇక్కడ ప్రశ్నించేవారు హెల్త్ సెక్రటరీని హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ సెక్రటరీతో మాట్లాడుతుండేవాడు హెల్త్ చీఫ్ సెక్రటరీ ఇక్కడ హెల్త్ సెక్రటరీతో అట్లా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి మాట్లాడుతూ వచ్చింది అట్లాగే అంబులెన్స్లు ఎన్ని ఉండాలి ఎలా ఉండాలి ఇళ్ళ దగ్గర క్వారంటైన్ ఎట్లా చేయాలి తర్వాత రెడ్ జోన్ ఎట్లా పెట్టాలి కంటైన్మెంట్ జోన్ అంటే ఏంటి ఆ కంటైన్మెంట్ జోన్లో కంప్లీట్గా పోలీసులతో బాధాలి ఇవన్నీ అప్పుడు నడుపుకొచ్చి మొత్తం రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఎలా చెప్తే అలా చేశారు అంతే ఇంకేం లేదు అప్పుడు ముందుంటే అన్నారు కదా కేంద్రమే బాధ్యత స్కూటర్ సరిగ్గా అదేది విమానం సరిగ్గా రాకపోతే ఇట్లా కనేసి మాటలు మాట్లాడు బట్ కంట్రోలు సమస్య ఎప్పుడు కూడా జ్వరాలు వస్తాయి అని చెప్తారు అంతేగాని ఏ అని చెప్పి రోజు రోడ్డు మీద వెళ్తాడు గబగబా 4 ఇంట్లో పడుకోబెట్టారు ఎవడు కూడా గైడెన్స్ ఇస్తారు నడుస్తూ ఉంది సెకండ్ వేవ్కి సంబంధించినటువంటి ఒక్కసారిగా ఉప్పెన్ల పడింది అయితే ఈ 4 మంత్స్ బ్యాక్ సలహా అడిగినప్పుడు అంటే ఈ ముఖ్యమంత్రులతో సమీక్షించి సెకండ్ వేవ్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనం కూడా వీడియో చేసాం ప్లస్ మాట్లాడుకున్నాం అప్పుడు వీళ్ళందరూ ఏమని అడిగారు క్రిందటిసారి మొత్తం మీరు మాకు మొత్తం మీరే ఇన్వాల్వ్ అయిపోయారు ఆ బొమ్మరిల్లులో సిద్ధార్థలాగా తయారైంది అంతా మీరే చేస్తారు మొత్తం మీరే చేశారు మాకేమి ఇవ్వట్లేదు మేము కూడా పాలకులమే కదా దాకరే అదే అడిగాడు కేజ్రీవాల్ అదే అడిగాడు అందరూ అదే అడిగారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సార్ మాకు వదిలిపెట్టాడు మమతా బెనర్జీ అయితే అటెండేగా అంటే సింపుల్ గా చెప్పాలంటే మా రాష్ట్రాలు మేము చూసుకుంటాం మీకు సంబంధం లేదు మరి అయిపోద్దు పిల్లల మీద దండించేయద్దు బెత్తం పెట్టుకొని మీరేమి ఇస్తారో ఇస్తా ఉండండి మిగతాదంతా మేము చూసుకుంటాం ఇంకోటి క్రింద సార్ అంటే మాకు ప్రోటోకాల్ తెలియదు కాబట్టి మీరు చెప్పినట్టు అలా నడుచుకుని ఇప్పుడు ప్రోటోకాల్ అంతా తెలిసింది కాబట్టి అనేది చెప్పారు రైట్ అని అప్పుడే ఆక్సిజన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయట అవి ప్రిపరేషన్ చేసుకోండి ఆ రోజున ప్రధానమంత్రి చెప్పారు ఆ మరుసటి రోజున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది అన్ని రాష్ట్రాలకి ఆ రోజున ఆయన మాటల్లో చెప్పాడు